స్పోకన్ హిందీ క్లాసెస్ మే ఆప్ సబ్క హార్దిక్ స్వాగతే స్పోకెన్ హిందీ నేర్చుకునే వాళ్ళందరికీ ఆహ్వానము చాలా చక్కగా నేర్చుకుంటున్నా స్పోకెన్ హిందీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత మంచి రిజల్ట్ వస్తుందనేసి చాలా చక్కగా హిందీలో మాట్లాడుతున్నారు నేర్చుకుంటున్నారు కామెంట్స్లో చెప్తున్నారు ఈ ఎంకరేజ్మెంట్తో ఇంకొక మంచి వీడియో మీ దగ్గర తీసుకొచ్చాను ఈ వీడియో కే వెంకటేశ్వర్లు అనే మన ఛానల్ ఫాలోవర్ మన కామెంట్లో రాశాడు మేడం దీని మీద చేయండి ఇలాంటి వర్డ్స్ని హిందీలో ఎలా అంటారు అది కొంచెం నేర్పించండి మాకు దాంతో క్లారిటీ వస్తుంది అతను చెప్పింది చాలా మంచిగా అనిపించింది సో కే వెంకటేశ్వరులు గారు చూస్తున్నారా ఈ వీడియో మీతో పాటు చాలామంది కూడా వీడియో చూసి చక్కగా హిందీ నేర్చుకోవచ్చు ఈరోజు క్లాసులో ఏంటంటే ఒక పర్టిక్యులర్ వర్బ్ క్రియా క్రియను తీసుకుని దాన్ని ఎలా వాడచ్చు ఎన్ని విధాలుగా వాడచ్చు అది మనం చూద్దాము సో ఒక్క వర్డ్ తీసుకున్నాను అదేంటంటే వెళ్ళడం వెళ్ళడం అంటే జానా జానా అనే వర్డ్ తోటి మనం ఎన్ని విధాలుగా హిందీ వాడచ్చు చూద్దాం ఇక్కడ ఫస్ట్ చూడండి ఇప్పుడు చూడండి ఎన్ని పది రకాలుగా నేను తీసుకున్నాను అబ్బాయి అడిగాడు కె వెంకటేశ్వర్లు పది రకాలుగా ఇది ఎలా వాడతాం మేడం హిందీలో అన్నాడు సో ఫస్ట్ దీన్ని చూద్దాం మనం ఇక్కడ మీకు తెలుగు మీరు రాశాను అండ్ హిందీ రాసాను సో క్లారిటీ ఇంకా బాగుంటుంది ఓకే సో వెళ్ళి వెళ్ళి అంటే జాకే వెళ్ళి జాకే వెళ్ళినాక తెలుస్తుంది జాకే పతా పతాలగేగా వెళ్ళి వెళ్ళి చూసొస్తాను జాకే దెక్క్యాంగి ఓకే వెళ్ళి చూసి రారాదు వెళ్ళి చూసి రారాదు జాకే దెక్కాఓ జా వెళ్ళి ఏం చేస్తావు మీకు డిఫరెంట్ సెంటెన్స్ చెప్తున్నాను చూడండి వెళ్ళి ఏం చేస్తావు జాకే క్యాకరోగి వెళ్ళి తొందరగా రా జాకే జల్దీ ఆవు అర్థమవుతుంది కదా జాకే జల్దీ ఆవు వెళ్ళి తొందరగా రా సో ఇట్లా వెళ్ళి ఇంకా చూడండి నెక్స్ట్ వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు అంటే జబ్ జాయింగే వెళ్ళినప్పుడు చూద్దాంలే జబ్ జాయింగ్ తబ్ దేకింగే వెళ్ళినప్పుడు జబ్ జాయింగే ఓకే వెళ్ళినప్పుడు చూద్దాంలే అంటే జబ్ జాయింగే తబ్ దేఖింగే వెళ్ళినప్పుడుే చెప్తాను. जब जाएंगे तभी बता दूंगी। ओके? అట్ల. जब जाएंगे तभी देखेंगे। जब जाएंगे. వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు మొత్తం పని చేసేద్దాం. जब जाएंगे पूरा काम कर लेंगे. వెళ్ళినప్పుడు అతన్ని కూడా ఎంబడ తీసుకొస్తాను. जब जाएंगे तब उनको भी साथ में लेके आऊंगी. క్లియర్ ఆ వెళ్ళినప్పుడు जब जाएंगे నెక్స్ట్ చూడండి వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత అంటే జానేకే బాద్ వెళ్ళిన తర్వాత జానేకే బాద్ వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు జానేకే బాద్ క్యాకరోగి జానేకే బాద్ క్యాకరో వెళ్ళిన తర్వాత ఫోన్ చెయ్యి జానేకే బాద్ ఫోన్ కర్నా వెళ్ళిన తర్వాత తప్పకుండా ఫోన్ చెయ్యి వెళ్ళిన తర్వాత తప్పకుండా ఫోన్ చెయ్యి జానేకే బాద్ జరూర్ ఫోన్ కర్న ఓకే వెళ్ళిన తర్వాత మొదటి పని ఏం చేస్తావు వెళ్ళిన జానేకే బాద్ పేలా కామ్ కోనసా కరోగి ఓకే అర్థమవుతుంది కదా వెళ్ళిన తర్వాత జానేకే బాద్ నెక్స్ట్ చూడండి వెళ్ళే ముందు బిఫోర్ గోయింగ్ అంటాం కదా హిందీ ఇంగ్లీష్లో అయితే వెళ్ళే ముందు జానేసి పేలే వెళ్ళే ముందు నా మాట విను జానేసి పేలే మీరీ బాత్ వెళ్ళే ముందు అన్ని సామాన్లు తీసుకొని వెళ్ళు जाने से पहले पूरा सामान पैक करके जाओ वे मुझे तीनी जाने से पहले थोड़ा खा के जाओ जाने से पहले किससे मिलना है वे एवर कलवाली जाने से पहले ओके वे मुे मुनाट विनो जाने से पहले थोड़ी सी मेरी बात सुनो వెళ్ళే ముందు తిని వెళ్ళు జానే జానేసే పేలే కాకే జావు ఓకే ఇట్లా వెళ్ళే ముందు నెక్స్ట్ చూడండి వెళ్ళినప్పటికీ వెళ్ళినప్పటికీ అంటే జానేకి బాద్ బాద్బీ వెళ్ళినప్పటికీ ఏం పని అవ్వలేదు వెళ్ళినప్పటికీ జానేకి బాద్ బాద్బీ వెళ్ళినప్పటికీ ఏం పని అవ్వలేదు జానేకే బాద్బీ కుర్చిబీ కామ్న ఇవ్వ जाने के बाद भी वो मेलनपी अतन नाट विन जाने के बाद भी वो मेरे बात नहीं सुन रहा है नाकु नाकू पन उंडे। जाने के बाद भी मुझे बहुत काम था वेलीवर सतोष का लेर जाने के बाद भी कोई खुश नहीं थे की చాలామంది వచ్చారు జానేకే బాద్బీ బహుత్ లోగా ఆయే హే మనం ఎట్లాంటి అట్లా అనుకోవచ్చు ఓకే వెళ్ళినప్పటికీ జానేకే బాద్బీ నెక్స్ట్ చూడండి వెళితే ఇఫ్ ఐ గో వెళితే అంటే జాయతో వెళితే జాయతో వెళితే ఏమవుతుంది జాయతో క్యా హోతా హే జాయతో లగేగా వెళ్తే కదా తెలిసేది జాయతో వెళితే నాతో నన్ను కూడా తీసుకువెళ్ళు వెళితే నన్ను కూడా తీసుకువెళ్ళు జాయతో ముజేవి జావు వెళితే ఈ సామాన్లు కూడా తీసుకెళ్ళు అంటే ఈ సరుకులు కూడా తీసుకెళ్ళు వెళితే ఈ సరుకులు కూడా తీసుకెళ్ళు జాయతో ఏ సామాన్ బి సాత్మ జావు వెళితే జాగ్రత్తగా వెళ్ళిరా జాయతో ధ్యాన్సే జాకే ఆవు వెళితే జాగ్రత్తగా మాట్లాడు జాయతో ధ్యాన్సే బాత్కరు వెళితే జాయతో క్లియర్ నెక్స్ట్ వెళ్ళినందు వల్ల వెళ్ళినందు వల్ల అంటే జానేసే వెళ్ళినందు వల్ల జానేసే వెళ్ళినందు వల్ల చాలా ప్రయోజనం మనకి కలిగింది జానేసే బహుత్ ఫాయిదా హువాహే వల్ల చాలా ప్రయోజనం కలిగింది వెళ్ళినందు వల్ల చాలా ప్రయోజనం కలిగింది అంటే జానేస్తే బహుత్ ఉవా వెళ్ళినందు వల్ల చాలా సమాచారం తెలిసింది జానేసే బహుత్సారా సమాచారం మిలాహే జానేసే బహుత్సారా సమాచారం మిలాహే జానేసే ముజ సబ్ పత్తా వెళ్ళినందు వల్ల నాకు అన్నీ తెలిసిపోయాయి అన్నీ తెలిసాయి వెళ్ళినందు వల్ల వెళ్ళడం మంచిదే అయింది జానా అచ్చాయి వెళ్ళినందు వల్ల వెళ్ళినందువల్ల మనకేమీ నష్టం లేదు కదా జానేసి హమే కుచ్చు హాని నయ్యేనా హాని హాని అనే వర్డ్ మనకు తెలుగులో ఉంది హిందీలో ఉంది ఓకే వెళ్ళినందువల్ల జానేసి ఓకే జానేసే కూర్చుతో ఫాయిదా ఉవాహే అంటే వెళ్ళడం వల్ల ఏదో ఒక ప్రయోజనం అయితే అయింది కూర్చుతో ఫాయిదా ఉ ఫాయిదా ఉతో ఆపుతాయే ఏం ప్రయోజనం అయింది మీకు తెలుసు కదా ఇట్లా మెల్లమెల్లగా మాట్లాడుతూ ఉండండి నెక్స్ట్ చూడండి వెళ్తూ ఉండగా వెళ్తూ ఉండగా జాతే సమయ్ వెళ్తూ ఉండగా ఇలా జరిగింది జాతే సమయ యాసా హువాత వెళ్తూ ఉండగా ఒక నల్ల పిల్లి ఎదురొచ్చింది జాతే సమయ ఏ ఖాళీ సామ్నే ఆయా ఆయాహే జాతే సమయ ముజే రోకా రోకాహే అంటే నేను వెళ్తున్నప్పుడు అతను నన్ను ఆపాడు జాతే సమయం ఉస్నే ముజే రోకా రోకాహే అంటే వెళ్తూ ఉండగా అతను నన్ను ఆపాడు జాతే సమయం మీర తబియత్ టీక్ నహిథా వెళ్ళేటప్పుడు నా కొంట్లో బాగలేకుండే ఓకే వెళ్తూ ఉండగా వెళ్తూ ఉండగా చాలామంది నన్ను ఆపనేకి ప్రయత్నించారు జాతే సమయం బహుత్ లోగ్ ముజే రోక్నేకి కోషిష్ కర్రహే ఓకే వెల్తుండగా చాలా మంది నాపనికి ప్రయత్నించారు जाते समय बहुत लोग मुझे रोकने की कोशिश करा है मगर मैंने सुना नहीं कान नेनु వినలేదు ఓకే వెల్తుండగా ఇంకా చూడండి వెల్తే తప్ప వెల్తే తప్ప जब तक नहीं जाएंगे వెల్తే తప్ప మనకు సమాచారం తెలియదు जब तक नहीं जाएंगे तब तक हमें समाचार नहीं मिलने वाली है ओके వెల్తే తప్ప మనకు సమాచారం దొరకదు వెల్తే తప్ప మనకు సమాచారం దొరుకుదాం ఎలా అంటున్నామో జబ్ తక్ నహీ జాయేంగే తబ్ తక్ హమే సమాచార్ నహీ మిలేగి వెల్తే తప్ప పనులయ్యటట్లేవు జబ్ తక్ నహీ జాయేంగే తబ్ తక్ kaam నహీ హోనే వాలి హై ఓకే జబ్ తక్ నహీ జాయేంగే తబ్ తక్ kaam నహీ హోనే వాలా హై ఆ ఇంక ఎలా దీస్కొచ్చి వెల్తే తప్ప వెల్తే తప్ప అతున నా మాట వినడు జబ్తక్ నహి జావుగా తబ్తక్ ఓ మే బాత్ నై సునేగా జబ్ తక్ నీ జా జావుగా తబ్తక్ మీరు బాత్ నహి సునేగా అట్లానొచ్చు వెళ్తే తప్ప వెళితే తప్ప నా పని అవ్వట్లేదు జబ్ తక్ నీ జా అంటే నేను నేను కదా జబ్తక్ నహి జావుగా తబ్తక్ మీర ఇంకా చూడండి వెళ్ళినప్పుడల్లా వెళ్ళినప్పుడల్లా జబ్బి జాయింగి వెళ్ళినప్పుడల్లా అతన్ని కలుస్తూనే ఉంటాను జబ్బి జావుగా తప్త తబ్ మిల్లుంగా జబ్బి జాంగ్ వెళ్ళినప్పుడల్లా అతన్ని చూస్తూ ఉంటాను జబ్ జబ్బి జావుగా జబ్బి జావుగా తప్త తబ్మే సు ఉస సుంతయి రతావు ఓకే వెళ్ళినప్పుడల్లా ఓకే జబ్బి జాయింగి ఇలా ఇన్ని రకాలుగా ఉన్నాయి చూడండి దీన్ని ఇప్పుడు మనము వర్బ్ ఏం తీసుకున్నాము వెళ్ళడం జానా అనే వర్డ్ తీసుకున్నాము అనే వర్బ్ ఇప్పుడు ఇలా ట్రై చేయండి ఈ వర్బ్స్ కూడా తీసుకోండి ఆనేకే బాద్ ఆనా అంటే రావడం ఇక్కడ మనము వెళ్ళి అన్నాం కదా వచ్చి అని తీసుకోండి వచ్చి ఆకే వచ్చి ఆకే వచ్చిన వచ్చినప్పుడు చూద్దాంలే ఆయతో దేకింగి ఓకే అట్లా ఆనేకే బాద్ వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు వచ్చినప్పుడు అంటే జబ్ ఆయంగి ఇక్కడ జాయంగి అంటే వెళ్ళడం ఆయంగి అంటే రావడం జబ్ ఆయంగి వచ్చిన త ఇక్కడ వెళ్ళిన తర్వాత ఉంది కదా వచ్చిన తర్వాతనండి వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత అంటే జానేకే బాద్ వచ్చిన తర్వాత అంటే ఆనేకే బాద్ ఆనేకే బాద్కేంగి వచ్చినాక చూసుకుందాం వెళ్ళడం అయిపోయింది రావడము అదేవిధంగా వెళ్ళే ముందు జానేసేపేలే వచ్చే ముందు ఆనేసేపేలే వెళ్ళినప్పటికీ జానేకి బాద్ బాద్బీ వచ్చినప్పటికీ ఆనేకి బాద్ బాద్బీ వెళితే జాయతో వస్తే ఆయతో ఆయతో కావుగా వస్తే ఏమవుతుంది ఇట్లా మీరు సెంటెన్స్ ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ వెళ్ళినందువల్ల వచ్చినందువల్ల వచ్చినందువల్ల అంటే ఆనే జాతే సమయ అంటే ఆతే సమయ ఓకే వెళ్తే తప్ప జప్తక్ నహి జాయింగ్ వస్తే తప్ప జబ్తక్ నహి ఆయంగి సింపుల్ వెళ్ళినప్పుడల్లా జబ్బి జాయింగి వచ్చినప్పుడల్లా జబ్బి ఆయంగి ఇక్కడ జాయింగ్ అంటాం ఆయంగి అంటాం ఇప్పుడు ఆనా అయిపోయింది కదా ఆనేకే బాద్ ఆనా అనే వర్డ్ అనే వర్డ్ తీసుకున్నాం నెక్స్ట్ చూడండి కానా కానేకి బాధ అంటున్నాము ఇక్కడ వెళ్ళి తిని కాన పెడుతున్నాం మనం తినడం పెడుతున్నాము రావడం పోవడం అయిపోయింది కాన తినడం తిని ఇక్కడ వెళ్ళి జాకే తిని కాకే ఓకే వెళ్ళినప్పుడు జబ్ జాయింగే తిన్నప్పుడు జబ్ కాయంగే ఓకే వెళ్ళిన తర్వాత తిన్న తర్వాత జానేకే బాద్ కానేకే బాద్ ట్రాన్స్లేషన్ అర్థమవుతుంది కదా వెళ్ళే ముందు జానేసే పేలే తినే ముందు తినే ముందు కానేసే పేలే కానేసే పేలే థోడ ఆరామ్ కర్లో కానేసే పేలే థోడే హాత్మూ దోలో అంటే తినే ముందు కొంచెం కాలు కడుక్కో అట్లా మనం ఎట్లా అంటే అట్లా తీసుకోవచ్చు మీకు చాలా ఇవ్వచ్చు ఇంకా నేను సెంటెన్సెస్ క్లారిటీ కోసం ఒక వన్ అవర్ పడుతుంది క్లాస్ అట్లా తీసుకుంటే సో కాబట్టి మీకు షార్ట్లో ఇవి చెప్తున్నాను ఓకే ఇక్కడ బి వెళితే జాయతో తింటే కాయతో వెళ్ళినందువల్ల జానేస్తే తిన్నందువల్ల కానేసే ఓకే వెళ్తూ ఉండగా జాతే సమయ్ తింటూ ఉండగా ఖాతే సమయ్ కాతే సమయ బాచీత్ నహి కన్నా చాయి తింటూ ఉన్నప్పుడు మాట్లాడకూడదు ఖాతే సమయం టీవీ బంద్ రక్న ఛాయి తినేటప్పుడు టీవీ బంద్ చేసి తినాలి అట్లా ఇక సెంటెన్స్ మీరు ఎట్లని అనుకోండి ఇంకొకటి వెళ్తే తప్ప ఖా వెళ్తే తప్ప జబ్ తక్ నహి ఖా జాయింగి వెళ్తే తప్ప జబ్ తక్ నహి జాయింగ్ తింటే తప్ప జబ్ తక్ నహి ఖాయింగ్ వెళ్ళినప్పుడల్లా జబ్బి జాయింగ్ తిన్నప్పుడల్లా జబ్బి ఖాయింగి తినడం అయిపోయింది కదా నెక్స్ట్ సోనా తిన్నాం ఇంకేం చేస్తాం పడుకుంటాము సోనా సోనా ఇక్కడ పెట్టి చూడండి సోనా అంటే పడుకోవడం వెళ్ళి జాకే పడుకుని సోకే వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు జబ్ జాయింగే పడుకున్నప్పుడు జబ్ సోయంగే అంటూ ఉండండి నాతో పాటి వెళ్ళిన తర్వాత జానేకే బాద్ పడుకున్న తర్వాత సోనేకే బాద్ వెళ్ళే ముందు జానేసే పేలే పడుకునే ముందు సోనేసే పేలే వెళ్ళినప్పటికీ జానేకే బాద్ బి పడుకున్నప్పటికీ సోనేకి బాద్ బి సోనేకే బి సోనే ఇలా అయినాయి పడుకున్నప్పటికీ పెద్ద నాకేం విశ్రాంతి దొరకలేదు ఓకే వెళితే జాయతో పడుకుంటే సోయతో వెళ్ళినందువల్ల జానేసే పడుకున్నందువల్ల సోనేసే ఓకే వెళ్తూ ఉండగా జాతే సమయ పడుకుంటూ ఉండగా సోతే సమయ సోతే సమయ్ కోయి టెన్షన్ అయి లేనా పడుకునేటప్పుడు టెన్షన్ తీసుకోకూడదు సోతే సమయ నెక్స్ట్ వెళ్తే తప్ప జబ్తక్ నహి జాయింగే పడుకుంటే తప్ప జబ్తక్ నహి సోయంగే జబ్తక్ నహి సోయం తప్తక్ నై మిలేగి పడుకుంటే తప్ప మనకి విశ్రాంతి దొరకదు వెళ్ళినప్పుడల్లా జబ్బి జాయింగ్ తిన్నప్పుడల్లా జబ్బి ఖాయింగ్ సోన అయిపోయింది కదా నెక్స్ట్ కీలన తిన్నాం వచ్చినాం పడుకున్నాం అయిపోయిన తర్వాత ఆడుకుందాం కెళ్ళిన కెళ్ళిన అంటే ఆడుకోవడం వెళ్ళి జాకే ఆడుకుని ఖేలికి వెళ్ళినప్పుడు జబ్ జాయింగి ఆడుకున్నప్పుడు జబ్ ఖేలింగి వెళ్ళిన తర్వాత జానేకే బాద్ అంటే ఇక్కడ వెళ్ళిన తర్వాత అంటే ఖేలికే బాద్ సారీ వెళ్ళిన తర్వాత ఆడుకున్న తర్వాత ఆడుకున్న తర్వాత కెల్నేకే బాద్ వెళ్ళే ముందు జానేసే పేలే ఆడుకునే ముందు కేళనేసే పేలే వెళ్ళినప్పటికీ జానేకే బి ఆడుకున్న ఆడుకున్నప్పటికీ కేలినకే బి వెళితే జాయతో కేలేతో సారీ వెళితే అంటే ఆడుకుంటే కేలేతో వెళ్ళినందువల్ల జానేసే వెళ్ళినందువల్ల జానేసే అంటే ఆడుకున్నందువల్ల కేల్నేసే వెళ్తూ ఉండగా అంటే వెళ్తూ ఉండగా జాతే సమయ ఆడుకుంటూ ఉండగా కేల్తే సమయ వెళ్తే తప్ప జబ్తక్ నహి జాయింగే ఆడుకుంటే తప్ప జబ్తక్ నహి కే వెళ్ళినప్పుడల్లా జబ్బి జాయింగే ఆడుకున్నప్పుడల్లా జబ్బి కేలెంగే అర్థమైంది కదా మీరు ఇది ఈ క్లాస్ అర్థమైతే కనుక ఇది రాసుకొని కొంచెం ప్రాక్టీస్ చేయండి సెంటెన్స్ ఫ్రేమ్ చేయని ట్రై చేయండి నేను ఇప్పుడు చెప్పాను చూడండి ఫస్ట్లో ఇప్పుడు జబ్ వెళ్ళినప్పుడు దీనికి సెంటెన్స్ చాలా ఇచ్చాను అట్లా మీరు ఈ వర్బ్సే కాకుండా ఇంకా వేరే వర్బ్స్ కూడా తీసుకోండి ముందు ఈ వర్బ్స్ ట్రై చేయండి డిఫరెంట్ సెంటెన్స్కి ఎప్పుడైతే మీరు ఇట్లా ట్రై చేస్తారో లాంగ్వేజ్ ఈజీ అవుతుంది ఎవరు ఎప్పుడు వచ్చినా కానీ ఎక్కడ మాట్లాడాలనుకున్నా కానీ లోపల నుంచి ఆటోమేటిక్గా క్లారిటీ ఉన్నప్పుడు మాట్లాడడం ఈజీ అవుతుంది ఏమంటారు అవునంటారా మరి ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి ఇప్పటికి మన స్పోకెన్ హిందీ క్లాసెస్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ దాకా క్లాసులు అయిపోయినాయి మీకు థింక్ ఇన్ హిందీ అనే ఒక క్లాస్ కూడా నేర్పించాను ఎట్లా ఆలోచించడం మొదలు పెట్టాలి చాలామంది అడుగుతున్నారు అరే మేడం ఎట్లా మాట్లాడాలి మాకు అసలు ఏమి రాదని మీరు అరవై క్లాసులు ఫాలో అవుతే ఎందుకు రాదండి పక్కా వస్తుంది అప్పుడు థింక్ ఇన్ హిందీ అని ప్రాక్టీస్ మొదలుపెట్టండి అండ్ ట్వంటీ ఫైవ్ డేస్ ఛాలెంజ్ కూడా ఇచ్చాను మీకు ఎలా నేర్చుకోవాలి ఇరవై ఐదు రోజులలో ఆ వీడియో చూడండి దేవికా భట్నగా ట్వంటీ ఫైవ్ డేస్ ఛాలెంజ్ అని మీరు సర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది ఆ వీడియో ఆ వీడియో ఒకటి ట్రై చేయండి ఏం లేదు ఇరవై రోజులు లేదా ముప్పై రోజులు అనుకోండి గట్టిగా అనుకోండి ఎన్ని వీడియోస్ ఉన్నాయి అన్నీ మీరు రాసుకొని చక్కగా ప్రాక్టీస్ చేయండి ఎందుకు రాదు కదా ప్రాక్టీస్ చేయండి సో చాలా కష్టపడి చేస్తున్నాను ఈ వీడియోస్ అన్నీ మొత్తం మీకు మీకు మెటీరియల్ ప్రిపేర్ ప్రిపరేషన్ దాన్ని బోర్డు మీద రాయడము తర్వాత రికార్డింగ్ చేయడము ఎడిటింగ్ చేయడము అప్లోడ్ చేయడము ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకొక ఎత్తు నా ఎనర్జీ అండ్ దెన్ ఏజ్ ఈ రెండు కలుపుకొని మీకు మంచి ప్రయోజనం కలగాలి నేర్చుకోవాలి మన భారతదేశంలో ఎక్సెప్ట్ తమిళనాడు ఎక్కడికి వెళ్ళినా హిందీతో బతకచ్చు కర్ణాటక కానీ కేరళ కానీ ఎక్కడికి వెళ్ళినా సౌత్ ఇండియన్ స్టేట్స్ కర్ణాటక కేరళలో కూడా వర్కౌట్ అవుతుంది ఎక్సెప్ట్ తమిళనాడు ఇక పైన స్టేట్స్ అయితే లైక్ మహారాష్ట్ర ఇంకా మధ్యప్రదేశ్ యూపీ బీహార్ ఎక్కడికి పోయినా ఈవెన్ కొన్ని కంట్రీస్ బాలి అలాంటి కంట్రీస్ శ్రీలంక బాలి పాకిస్తాన్ అయితే చెప్పక్కర్లేదు ఇంకా భూటాన్ నేపాల్ ఇవన్నిట్లో హిందీ నడుస్తుందండి ఎక్కడ పోయినా ఇక్కడ అరబ్లో చాలామంది మన తెలుగు వాళ్ళు ఉద్యోగాలు చేసి బతుకుతున్నారు వాళ్ళకు కూడా చక్కగా హిందీ ఉపయోగపడుతుంది ఎక్కడికి పోయినా కానీ సో హిందీ ఈజ్ మస్ట్ నేర్చుకోండి ఒక భాష మన దగ్గర ఉంటే ఆ కాన్ఫిడెన్స్ వేరేనే కదా మన తెలుగు ఎప్పుడైనా దేశ భాషలందు తెలుగు లెస్స అది డౌటే లేదు కాకపోతే హిందీ కూడా నేర్చుకుంటే మనము మేనేజ్ చేయొచ్చు ఎలాంటి పరిస్థితులైనా ఎవరినైనా మేనేజ్ చేయవచ్చు పరిస్థితులు కూడా మేనేజ్ చేయొచ్చు సో కాబట్టి लर्न हिंदी हिंदी सीखिए और प्रैक्टिस करिए बिल्कुल कोई प्रॉब्लम नहीं है बिल्कुल अटे ए चाल मैं बिल्कुल अंत बुत्ति बुत्तीगा बिल्कुल मेरी बात मानिए अं बुत्तीग ना मटे विनि सिंपल अंडी इंत सो स्टार्ट लर्निंग कॉन्फिडेंटली मंज नी अच्छी तरह से बात करिए और खुश रहिए <coughs> हमेशा अपना ध्यान रखिए अगली वीडियो में और एक अच्छा टॉपिक लेके आपके सामने आऊँगी तब तक के लिए अपना ध्यान रख के प्रैक्टिस करते रहिए गुड लक